తెలంగాణల గరీబులకు డోకా లేదు. ఆసరా పెన్షన్లు డబుల్ అవుతాయి, ఖచ్చితంగా తొందరలోనే అవుతాయి. తప్పకుండా ఎన్నికల ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పే పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు. ఆసరా పెన్షన్లు డబుల్ చేస్తామని కేసీఆర్ గారు చెప్పినారు, వయస్సు కూడా తగ్గిస్తామని చెప్పినారు. తొందరలోనే అమల్లోకి రాబోతా ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా సికింద్రాబాద్లో జాగలేకపోయినా పజ్జన్న పట్టుదలతోని ఇక్కడ జాగలేదు. మీ నియోజకవర్గంలో సీతాఫల్ మండలిని అయితే ఒక ఇల్లు మీద ఒక ఇల్లు కట్టినట్టు, ఒక గుడి మీద ఇంకో గుడి కట్టినట్టు సందు కూడా లేదు. చీమ దూర తందుకు సందు లేదు. కానీ పజ్జన్న పట్టుదలతోని కొద్ది దూరంలో కూడా జాగా తీసుకున్నాం. ఆ జాగాలో తప్పకుండా సికింద్రాబాద్లోని పేదలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మాది అనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లప్ప ఒడ్డుకెక్కినాక బోడమల్లప్ప అంటారు వాళ్ళ అవతలలు, మేము అసంటోళ్ళం కాదు. ఓడ మీద ఉన్నప్పుడైనా ఒడ్డుకెక్కినప్పుడైనా మాట చెప్తే తప్పకుండా పనిచేసే పార్టీ తప్ప, తప్పకుండా పనిచేసే నాయకుడు కేసీఆర్ గారు తప్ప వేరే ఆలోచన, వేరే రకమైన దోకాబాజి ముచ్చట్లు టీఆర్ఎస్ పార్టీకి ఉండయి. అందుకే పజ్జన్నకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ పార్లమెంటు ఎన్నికల్లో డివిజన్ల వారీగా టార్గెట్లు పెట్టండి, ఓటర్ నమోదుకు కూడా టార్గెట్లు పెట్టండి. దాని ఆధారంగా లక్షలాది మంది ప్రజల దీవెనలు పొంది వందలాది మంది నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న, సికింద్రాబాద్లో ఆయువు పట్టుగా ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నామినేటెడ్ పదవుల్లో బ్రహ్మాండంగా పార్టీ పరంగా బాగా పనిచేసిన వాళ్లకు సింహభాగం వారికి దక్కే విధంగా మనిద్దరం కలిసి కార్యాచరణ రూపొందించి వాళ్ళకు కూడా న్యాయం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ గెలిచినాం కదా, మన పని అయిపోయింది కదా, ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్ళలో కూర్చుంటే మరి ఇబ్బంది పాలవుతారు. అది కూడా చెప్తున్నా, ఎందుకంటే మీ పనితీరు మీద రిపోర్ట్లు వస్తాయి పార్టీకి. పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు అందరూ రంగంలో ఉండబోతున్నారు. మా చిచ్చ కూడా మీకు తెలుసు, ఇక పడుకోడు, పడుకుంటే లేవాడు అది వేరే విషయం, కానీ పండుకోడు, మూడింటి దాకా వండుకోడు. రాత్రికి ఎక్కడో దగ్గర పాన్ నవ్వులుకుంటా, ఛాయ్ దాక్కుంటా, అక్కడ ఇక్కడ గలీలో పుంట స్కూటర్ మీద తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అందరినీ నా మాటలు నమ్మొద్దా, వాళ్ళకి తెలియదు అయింది, నా మాటలు నమ్మొద్దు అటు గజుడు కథ వాస్తవం అని నేను చెప్పేది కాదా. ఒకసారి గట్టిగా సపోర్ట్లు కూడా చెప్పుడు, నేను చెప్పేది నిజమైతే చూసినావా, నీ సంగతి అందరికీ తెలుసు, వాళ్ళకి కానీ అందరికీ తెలుసు కదా, ఆయన కూడా చెప్తాను. నువ్వు కూర్చొని దయ, నువ్వు కూర్చో. ఎందుకు చెప్తున్నా అంటే మా చిచ్చ సంగతి మాకు తెలుసు. ఆయన పట్టు పట్టిండంటే మాత్రం కంపల్సరీ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు నమోదు చేయిస్తాడు, అత్యధికంగా మెజారిటీ కూడా తప్పకుండా ఇస్తాడనే విశ్వాసం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నాకైతే ఉన్నది. మీ అందరి దయ ఉంటే తప్పకుండా అది కూడా జరుగుతుంది. కాబట్టి మా చిచ్చ గౌరవాన్ని తగ్గించకుండా పనిచేయాల్సిన బాధ్యత మా అన్నలు, తమ్ములు, మా అక్క చెల్లెళ్ళు మీ మీద ఉన్నది. ముఖ్యంగా కార్పొరేటర్లు, మీరు మాకు ఎన్నికలు ఇంకో 5 ఏళ్ళు ఉన్నాయి, 2 ఏళ్ళు ఉన్నాయి అనుకునేరు. మీ ఎన్నికలకు ఇప్పటి నుంచే తయారు కానీ పని చేసుకోండి, ప్రజల్లో ఉండండి. ఎన్నికల్లో మనం ఇచ్చిన ప్రతి హామీని, ఎన్నికల్లో మనం గల్లీ గల్లీ తిరిగి, ఇంటింటికి తిరిగి, గడప గడపకు పోయి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టే బాధ్యత నేను, పద్మారావు గారు కలిసి తీసుకుంటాం. తొందర వీలు జర సన్మానం చేస్తారంటే ఓపిక పట్టాలి, దండ కాదు ఉత్త చేయబెట్టే దానికి. ఏ తొందర రావాలే, ఎవరెవరు అనకొండరా, ఇది వచ్చేది పూలమాల కాదు అనకొండ అని చెప్తుండ్రు మా కేటీఆర్ గారు. తొందర రావాలి, ఏంటి ఇవన్నీ మొయ్యాలి నావి, గిట్లరా, ఏమి ఏం కాదు ఏం కాదు, వేసిన వాళ్ళు దిగిపోవాలి ప్లీజ్. దండలు వేసిన వాళ్ళు ఇవన్నీ వేసిన వాళ్ళు మనోరణ ప్లీజ్ దిగరు, వేరే అవకాశాలు ఏం వేసిన వాళ్ళు పక్కకి జరగాలి. నాకు వద్దులేవే నడువు, లేట్ అయితే పాపం మా కొడుకు తిట్టగలే నన్ను. తీగ తీగ తీ ఇవన్నీ వద్దు తీ, ఉత్త చేయబెట్టేసేది మేడం మీకు ఏ కూర్చు. ప్లీజ్ చందు పక్క గారు, ఇద్దరు పక్క గారు, ఓకే ఓకే, శేఖర్ శేఖర్ ఈయన సీతాఫల్ మండలి ఉంటారు. నవీన్ జరుగు, చందు ఆ దండ తీసుకొని పక్క జరుగు. ఏరా క్రాంతి ఫోటోనా, టీఆర్ఎస్వి తీరా 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 తొందర తీరా అయ్యప్పా, వస్తలేదేమో నికాల్దేరే, లేట్ అవుతా నికాల్దే బిట్టా. అవి స్టేజ్ గిరి చేస్తా జర బాజు క్రాంతి, వీళ్ళందరిని దించేయాలి, జరగాలిగా ప్లీజ్ కిందికి దిగాలి.
ఈ స్టేజ్ పడిపోతుంది ప్లీజ్.